యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6:5 యేసు ప్రభువుల వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపునడిగెను. యేసు ప్రభువుల వారు ఇక్కడ తన శిష్యుడైనటువంటి పిలుపుతో వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ యొక్క సందర్భము మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి సందర్భమే. యేసు ప్రభు యొక్క బోధను వినడానికి జనులు వచ్చినప్పుడు యేసు ప్రభువుల వారు వారి మీద కనికరపడి వారిని ఒట్టి కడుపుతో పంపివేయుటకు ఇష్టము లేక, మార్గములో వారు ఒకవేళ ఏమైనా భోంచేయకుండా వెల్లుటను బట్టి మూర్ఛిల్లుతారేమో అని యేసు ప్రభువుల వారు ఒక గొప్ప అద్భుతమును చేసి వారందరినీ కూడా తృప్తిపరిచినటువంటి సందర్భం. 5 రొట్టెలను 5,000 మంది పురుషులకు యేసు ప్రభువుల వారు పంచిపెట్టినటువంటి సందర్భం. అయితే యేసు ప్రభువుల వారు ఆ యొక్క అద్భుతాన్ని చేయడానికి ముందుగా ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆయన శిష్యుడైనటువంటి పిలుపును ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదిగో మన కన్నుల ఎదుట కనిపిస్తున్నటువంటి ఈ యొక్క జన సమూహమును మనము తృప్తిపరుచుటకు ఎక్కడి నుండి రొట్టెలు తేవాలి? దాని తర్వాత వచనంలో మనం చదువుకున్నాము, 6 వచనంలో యేసు ప్రభువుల వారు ఏమి చేయనై ఉన్నారో ఆయన ఎరిగి ఉండి పిలుపును పరీక్షించుటకు ఆయన ఆ విధంగా ప్రశ్నించారు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు మనలను పరీక్షించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అయితే చాలాసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి మనము ఇష్టపడం, అనుమతించం. అయితే దేవుడు మనల్ని పరీక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అన్నటువంటిది మనం తరువాత చూద్దాం. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ యొక్క పిలుపుకు అక్కడ ఉన్నటువంటి సమస్యను చూపిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి జనులు ఇంతవరకు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వారు బయలుదేరేటువంటి సమయం వచ్చింది. అయితే వారిని అలానే ఆకలితో పంపివేయటం నాకు ఇష్టం లేదు, వీరికి మనము భోజనము పెట్టాలి, ఎక్కడి నుండి మనము వీరిని తృప్తిపరచగలిగినటువంటి రొట్టెలను తీసుకుని రాగలమని పిలుపును ప్రశ్నించినప్పుడు అక్కడ పిలుపు యొక్క విశ్వాసము ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏమిటి అంటే, యోహాను సువార్త 6:7 అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఒక్క దేనారం అంటే ఎంత? కింద ఫుట్నోట్లో చూస్తే మనకు అర్థమవుతుంది, 0.5 రూపాయి. అంటే 100 రూపాయలు ఆ యొక్క కాలంలో ఎంత విలువైనటువంటిదో అర్థం చేసుకోవాలంటే, 2007 నాకు వివాహమైంది. అప్పుడు బంగారు ధర ఎంత అంటే 700 రూపాయలు ఒక గ్రాము. ఎంత? 700. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బంగారు రేట్ ఎంత అంటే దాదాపు 3,700 రూపాయలు ఉంది ఒక గ్రామ్. సో దాదాపు 12 సంవత్సరాలకే డబ్బులో అంత వ్యత్యాసం వచ్చినప్పుడు, ఇంకా 2,000 సంవత్సరాల క్రితం మనం చూస్తే అప్పట్లో 100 రూపాయలంటే ఎంత విలువ మనకు అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ పిలుపు యేసు ప్రభుతో ఏమంటూ ఉన్నాడంటే,
వచ్చినటువంటి జనులు కొంచెము కొంచెముగా వారు తినాలంటే దాదాపు 200 దేనారములకు పైగా మనము ఖర్చు చేసి రొట్టెలను కొనాల్సి ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ నా ఆలోచన ఏమిటంటే మానవులముగా ఒక సమస్య మన కన్నుల ఎదుట కనిపించినప్పుడు మనము దానిని ఎలా ఆలోచన చేస్తాం, దానికి మనము ఎలా ప్రతిస్పందిస్తామన్నటువంటిది నేర్చుకోవాలి. యేసు ప్రభువుకి తెలుసు వచ్చినటువంటి జనులందరూ కూడా తృప్తిగా తిని వెళుతారని. యేసు ప్రభువుకి తెలుసు ఆయన ఎలాంటి గొప్ప అద్భుతమును చేయనై ఉన్నారో. అయితే కూడా పిలుపు జీవితంలో ఒక ఆత్మీయ పాఠమును నేర్పించడానికి ఆయన పిలుపును ప్రశ్నించారు. ఇంతమంది జనులకు అవసరమైనటువంటి ఆహారము ఎక్కడ సిద్ధముగా దొరుకుతుంది, ఇక్కడ ఎక్కడైనా అలాంటి షాప్ ఏమైనా ఉందా అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే పిలుపు యొక్క జవాబు ఏమిటంటే ఆయన ఆలోచన డబ్బు మీద ఉంది. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాయో ఆయన చెప్పడం లేదు, లేకపోతే ఎక్కడ దొరకవో ఆయన చెప్పడం లేదు. కానీ ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, అసలు మన దగ్గర అంత డబ్బే లేదు కదా, ఒకవేళ పలాని ప్రాంతంలో ఇంతమందిని తృప్తిపరచగలిగినటువంటి, లేకపోతే ఇంతమందికి కొంచెము కొంచెముగానైనా ఆహారము పెట్టగలిగినటువంటి సరుకు ఉంది అన్నటువంటిది తెలుసుకునుటకు ముందుగానే ఆయన అసలు అంత మనము కొనుటకు మన దగ్గర అంత డబ్బు కూడా లేదు కదా అని యేసు ప్రభుల వారితో చెప్తూ ఉన్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనము మన సమస్యను చూసినప్పుడు మనము శరీర రీతిగా ఆలోచన చేస్తాం. మనలో ఏమీ లేదో మనము ఆలోచన చేస్తాం. ఇక్కడ పిలుపు డబ్బును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంత డబ్బులు మన దగ్గర లేవు, ఉంటే కదా ఎక్కడ దొరుకుతాయో మనము ఎంక్వైరీ చేయడానికి, ఉంటే కదా అసలు ఈ ప్రాంతంలో అవి అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకొనుటకు మొట్టమొదటిగా మన దగ్గర డబ్బులే లేవని చెప్పి పిలుపు చెబుతూ ఉన్నాడు. 200 దేనారములు కూడా చాలవు అన్నటువంటిది ఆయన యొక్క ఆలోచన. మానవులముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది చాలదు, ఇది సరిపోదు, ఈ జీతం నా కుటుంబాన్ని పోషించుటకు సరిపోదు, ఈ ఉద్యోగము సరిపోదు, ఈ యొక్క ఇల్లు చాలదు, ఇలాంటి ఆలోచనను మనము కలిగి ఉంటాం. అయితే వాస్తవానికి యేసు ప్రభువులు వారు ఈ యొక్క పిలుపును ఎందుకు ఆ ప్రశ్న వేశారు అని మనము చూసినట్లయితే, దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసములోనికి పిలుపును ఎదిగించుటకు. హల్లెలూయా. అంటే ఈ పిలుపు ఎవరు అని మనము చూసినట్లయితే, ఈయన కూడా అంద్రయాలాగా పేతురులాగా యేసు ప్రభువులు వారు తన్ను వెంబడించమంటే యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాడే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు ఏ విధముగా అదే సముద్ర తీరమున దోనెలో తమ తండ్రి అయినటువంటి జెబెదయి యొద్ద ఉన్నప్పుడు యేసు ప్రభువులు వారు నన్ను వెంబడించమంటే వారు యేసు ప్రభువుని వెంబడించారో. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో సుంకపు మెట్టునొద్ద కూర్చున్నటువంటి మత్తయితో యేసు ప్రభువుల వారు నన్ను వెంబడించమంటే అతడు ఎలా యేసు ప్రభువుని వెంబడించాడో, ఈ పిలుపు కూడా యేసు ప్రభు తన్ను వెంబడించమంటేనే యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాడు. అయితే దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసములోనికి ఆయనను ఎదిగింపచేయుటకు అక్కడ యేసు ప్రభువుల వారు పిలుపును పరీక్షించుటకు ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. 2వ ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన జీవితాలలో
దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు అంటే, దేవుడు తెలుసుకొనుటకు కాదు, మనము తెలుసుకొనుటకు. హల్లెలూయా. పరీక్ష ఎందుకు పెడతారంటే టీచర్ తెలుసుకొనుటకు కాదు. నువ్వు పరీక్షలో పాస్ అయినా ఫెయిల్ అయినా టీచర్కి జీతం వస్తుంది. అయితే నీవు ఎలా చదివావో నీవు తెలుసుకొనుటకు పరీక్ష. యేసు ప్రభుకి తెలుసు ఆయన ఏ అద్భుతమునైతే చేయనై ఉన్నారో. ఆయన ఎరిగి ఉండి ఫిలిప్పును ప్రశ్నించారు. ఎందుకంటే ఫిలిప్పు యొక్క విశ్వాస స్థాయి అన్నటువంటిది ఏమిటో ఆయన తెలుసుకొనుటకు. ఇక్కడ యేసు ప్రభుల వారు ఫిలిప్పును ప్రశ్నించినప్పుడు ఆయన యొక్క జవాబు ఏమిటి అంటే, చాలవేమో అన్నటువంటిది ఆయన యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు చేసినటువంటి ఆ అద్భుతము నుండి ఫిలిప్పు అనేకమైనటువంటి ఆత్మీయ పాఠములు నేర్చుకున్నాడు. యేసు ప్రభుతో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణములో ఇప్పుడు ఆయన ప్రతి అడుగులో ఒక ఆత్మీయ పాఠమును నేర్చుకుంటూ ఆయన ఏ స్థాయికి ఎదిగాడు అంటే, చూడండి, యోహాను సువార్త 14:8-9 చదువుకుందాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఇక్కడ చూడండి, యేసు ప్రభుతో ఫిలిప్పు నడిచినటువంటి ఆ ప్రయాణములో ఆయన ఇప్పుడు ఏ విశ్వాసములోనికి ఎదిగాడంటే, యోహాను సువార్త 6:1 యేసు ప్రభువుల వారు ఫిలిప్పును ప్రశ్నించక ముందు ఆయన విశ్వాసం ఏమిటంటే, ఒక సమస్యను చూచినప్పుడు ఇది చాలదేమో అది చాలదేమో అన్నటువంటిది ఆయన యొక్క విశ్వాసమైతే, యేసు ప్రభువుల వారు ఫిలిప్పును పరీక్షించినటువంటి తరువాత విశ్వాస జీవితంలో ఆయన ఏ స్థాయికి ఎదిగాడంటే, ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచుము అంతే చాలు. హల్లెలూయా. అప్పుడేమో అక్కడేమో 200 దేనారములు చాలవేమో అన్నటువంటిది, ఇప్పుడేమో ఆయన తండ్రిని కనపరచుము అంతే చాలు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనకు పరీక్షలు కావాలి. దేవుడు పరీక్షించినప్పుడు ఏ పాఠము నేర్పుతున్నాడో మనము నేర్చుకోవాలి. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆత్మీయ పాఠము మనము నేర్చుకొనకపోతే మనం ఎలా ప్రార్థిస్తూ ఉంటామంటే, ప్రభువా, ఇది చాలదు అది చాలదు, ఇది లేదు అది లేదు అన్నటువంటి ప్రార్థనలే మనం చేస్తూ ఉంటాం. అయితే నీవు దేవునిలో ఎదిగినప్పుడు ఆ పరీక్షను నీవు అంగీకరించి ఆ పరీక్షలో ముందుకు వెళ్ళినప్పుడు నీ విశ్వాసం అన్నటువంటిది అభివృద్ధి చెందుతుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు వారి యొక్క ఆత్మీయ జీవిత ప్రారంభములో, ప్రభువా, నాకు ఇది లేదు అది లేదు, ఇది చాలడం లేదు అది చాలడం లేదు అని అనుకోవడం సహజమే అయి ఉండవచ్చు. అయితే యేసును నమ్ముకొని నీ ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళుతున్న కొలదిగా, దేవునిలో నీవు ఎదుగుతున్న కొలదిగా నీవు ఏ స్థాయికి ఎదగాలంటే, ప్రభువా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. ఉదయాన కూడా ఆ పాట పాడుకున్నాం, ఏమని, నీవుంటే నాకు చాలు అని. మన యొక్క విశ్వాస స్థాయి ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని మనం పరీక్షించుకోవాలి. ఇంకా ఒకవేళ ప్రభువా అది చాలదు ఇది చాలదు అన్నటువంటి స్థితిలోనే నీవు ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను పరీక్షించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ స్థాయిని నీకు తెలుపుటకు. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ప్రశ్నలను మనము ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఎప్పుడు జవాబులే కాదు, ఎప్పుడు
జవాబులే కాదు, ప్రతి విశ్వాసికి దాదాపు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడము లేదు? ఇస్తాడు జవాబు, అయితే ఆయన జవాబు ఇవ్వడానికి ముందుగా ప్రశ్నించేటువంటి దేవుడు కూడా. హల్లెలూయా. ఇప్పుడు పిలుపును ప్రశ్నించినప్పుడు, ఆయనను యేసు ప్రభువులు వారు పరీక్షించినప్పుడు, ఆయన విశ్వాసం తండ్రిని కనపరచు చాలు, నీ ఉంటే చాలు, ఇక ఏమీ అవసరం లేదు. ఎందుకంటే యేసు ఉంటే అక్కడ ఉన్నటువంటి రొట్టెలు సరిపోకపోయినా, చాలకపోయినా, ఆయన సరిపోయేటట్లు, చాలేటట్లు చేయగలడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఆయన ఒక సత్యాన్ని నేర్చుకున్నాడు. ఎప్పుడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. 8-9 వచనములు, అది నా యొద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంచిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు జీవితంలో కూడా ఆయన దేవుని కృప నాకు చాలును అని ఎప్పుడు నేర్చుకుంటూ ఉన్నాడంటే, లేకపోతే దేవుడు ఎప్పుడు నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆయన జీవితంలో ఒక పరీక్షను అనుమతించినప్పుడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడి ఉంది. ఆ యొక్క సమస్య పోవాలని, ఆ యొక్క అనారోగ్యం పోవాలని, ఆ యొక్క శ్రమ నుండి ఆయన విడిపించబడాలని ముమ్మారు ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి జవాబు, నా కృప నీకు చాలును. మనం అనుకుంటాం, ఈ ముళ్ళు తీసివేయబడితేనే నాకు జవాబు వచ్చినట్లు. అయితే దేవుడు అలా చేయలేదు. పౌలు జీవితంలో ఆయన అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఏమి నేర్చుకోవాలంటే ముళ్ళు పోతే సరిపోదు. ఎందుకంటే ఈ ముళ్ళు పోతే ఇంకొక ముళ్ళు గుచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది, ఈ సమస్య పోతే ఇంకొక సమస్య వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ఈ యొక్క రోగము నుండి నీవు స్వస్థపరచబడితే మరలా ఇంకొక రోగం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక మీ జీవితాలలో మీరు ఏమి నేర్చుకోవాలంటే, ఈ సమస్య పోతే చాలని కాదు, ఈ యొక్క అనారోగ్యము నుండి నేను బాగుపడితే చాలు అనుకోవడం కాదు, ఈ యొక్క ఆర్థిక పరిస్థితిలో నీవు సహాయం చేస్తే చాలు అనుకోవడం కాదు, నా కృప నీకు చాలును అన్నటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలి. అది తెలుసుకోవాలి మీ జీవితాలలో, దేవుని కృప నాకు చాలు, ఈ సమస్యలో ఆయన కృప నాకు చాలినటువంటిది, ఈ అనారోగ్యములో ఆయన కృప నాకు చాలినటువంటిది, ఈ ఆర్థిక ఇబ్బందిలో ఆయన కృప నాకు చాలినటువంటిది, ఈ ముళ్ళు నాలో ఉన్నా ఆయన కృప నాకు చాలినటువంటిది అన్నటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. ఏ స్థితిలో మనమున్నామో మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏంటి నీ విశ్వాసం? ఇది చాలదు, అది చాలదు అన్నటువంటిదా, లేకపోతే ఇది చెయ్యి ప్రభువా చాలు అని అనుకునుటన? ఏది నీ యొక్క విశ్వాస స్థాయి? ఏ విశ్వాస స్థాయిలో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు? దేవుడు ఏ స్థాయికి నిన్ను ఎదిగింప చేయాలనుకుంటూ ఉన్నాడంటే, ప్రభువా నీవు చాలు. హల్లెలూయా. నీవు చాలు ప్రభువా, నీవు చాలు నా జీవితంలో. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లేదు, నీవు నాతో ఉంటే చాలు. నా జీవితంలో ఏమి జరిగినా పర్లేదు, నీవు నాతో ఉంటే చాలు, నీ కృప నాకు చాలు అన్నటువంటి స్థాయిలోనికి మనం ఎదగాలి. అందుకే దేవుడు
మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మన ప్రార్థనలకు జవాబుకు బదులుగా ఆయన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ స్థాయిని నీవు తెలుసుకోవాలి. ఆ స్థాయి నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి స్థాయిలోనికి నీవు ఎదగాలి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎలా విశ్వాస జీవితంలో ఎదగగలమంటే ఆయనతో సహవాసము కలిగి ఉండుట ద్వారా. హల్లెలూయా. ఆయనతో ఎలా సహవాసము కలిగి ఉండగలమంటే యోహాను రాస్తూ మొదటి పత్రిక 1:7 అంటూ ఉన్నాడు, ఆయన వెలుగులో నున్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనము అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటాం. యేసు ప్రభుతో సహవాసము కలిగి ఉండాలంటే నీవు చేయగలిగినటువంటి ఒకే ఒక పని ఏమిటంటే ఆయన వెలుగులో నున్న ప్రకారం, అనగా ఆయన వాక్యమై ఉన్న ప్రకారము ఆ వాక్యపు వెలుగులో నీవు నడుచుకోవాలి. అందుకే క్రైస్తవులు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని గైకొనాలి, ఆ వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. అప్పుడు మనం దేవునిలో ఎదగగలుగుతాం. నీవు చాలు ప్రభువా అన్నటువంటి ఆత్మీయ స్థితిలోనికి నీవు ఎదగాలి అంటే ఆయన వెలుగులో నున్న ప్రకారము నీవు వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో ఉన్నాడు, నీవు చీకటిలో నడుస్తూ ఉంటే ఇంకా అది చాలలేదు, ఇది చాలలేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తే చాలు, ఇది చేస్తే చాలు, అది చేస్తే చాలు. అసలు నీ జీవితంలో ఎన్నిసార్లు ఆ ప్రార్థన చేసావో తెలుసా? ప్రభువా ఇది చేస్తే చాలు నాయన, ఈ సమస్య పోతే చాలు నాయన అని ఎన్నిసార్లు ప్రార్థన చేసావో తెలుసా? ప్రతిసారి అలానే ప్రార్థన చేస్తున్నావు నీవు, ప్రతిసారి అలానే ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇది పోతే చాలు ప్రభువా, ఈ సహాయం చేయనైనా చాలని. అయితే నీ జీవితంలో తెలుసుకోవాలి ఆయన కృప చాలు. కనుక దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాస స్థాయిలోనికి ఎదుగుదాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. పిలుపు మిమ్మను వెంబడిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఆయన విశ్వాసంలో ప్రభువా చాలవేమో అని అనుకునేటువంటి విశ్వాస స్థితిలో ఉండిపోయాడు. అయితే మీరు ఆయనను ప్రశ్నించి ఆయనను పరీక్షించినప్పుడు ఆయన జీవితంలో మీరు చాలు అన్నటువంటి స్థితిలోనికి ఎదగగలిగాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఆయన ఆయనకు మీరు పాఠాన్ని నేర్పించారు, నా కృప నీకు చాలునని. కనుక మీ యందు విశ్వాసం ఉంచినటువంటి మేము మా జీవితాలలో మీరు వేసేటువంటి ప్రశ్నలలో మీరు మమ్మను పరీక్షించినటువంటి ఆ సందర్భాలలో మేము మీరు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకొని ప్రభువా ఇది చాలు, అది చాలు, ఇది చాలదు, అది చాలదు అన్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టి మీరు చాలు, మీ కృప మా జీవితాలలో చాలు అనేటువంటి స్థాయికి ఎదిగింపచేయమని, ఆ విధముగా ఎదుగుటకు అవసరమైనటువంటి మీ వాక్యముతో సహవాసమును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. చేయకూడదు, ప్రపేచా లింకకూడదు, టొంగకూడదు, నీ పొరుమార్ మీద అబాధలు నడుకూడదు. కలవరపడకమ్మా, కడవరకు యేసు నిన్ను విడువా ఓడమ్మా, కరుణ చూపి కలత మాపి, కరుణ చూపి.
యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440064393 9490008982